హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా రెసిపీ డే. ఈరోజు నేను దోసకాయ చింతపండు స్పైసీ చట్పట్ పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ చూద్దాము. ఇందుకు మినప్పప్పు, శనగపప్పు, చింతపండు నానబెట్టుకోవాలి, ఒక దోసకాయ, వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, పోపు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, నూనె, పసుపు, కొంచెం ఇంగువ, అంతే అండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. అందుకు మొదటగా ఒక బాణాలి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, మీ దోసకాయ తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు మిర్చి తీసుకోండి. ఇక్కడ నేను 1/2 దోసకాయ తీసుకుంటున్నాను కాబట్టి 7 నుంచి 8 ఎండుమిర్చీలు చాలా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి శనగపప్పు, మినప్పప్పు ఒకేసారి వేసుకొని వాటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇవి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి మొత్తము. అవి చల్లారే వరకు ఇక్కడ మనము దోసకాయ పీల్ చేసుకుంటున్నాము. దోసకాయ చక్కగా ఇలా పీల్ చేసుకోవాలండి. మనకి దోసకాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి. కే విటమిన్ అండ్ డిసి ఉంటుంది. ఈ దోసకాయ తినడం వల్ల మనకి ఎముకలకి కూడా చాలా యూజ్ ఉంటుందండి. అండ్ మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. అండ్ ఎవరికైతే బాడీ హీట్గా ఉంటుందో దోసకాయ తినడం వల్ల ఆ హీట్ కూడా రిడ్యూస్ అవుతుంది. వీటిని ఇలా చక్కగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. కంపల్సరీ మీరు ఇది చేసే ముందు దోసకాయ చేదు ఉందా లేదా చూసుకోండి. నేను ఆల్రెడీ 1/2 యూజ్ చేశాను కాబట్టి ఇది చేదు లేదు కాబట్టి ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు మన జార్లోకి కొన్ని వెల్లుల్లి రెప్పలు తీసుకున్నానండి. ఆల్రెడీ మనము ఎండుమిర్చి పప్పులు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి 1.5 స్పూన్. దాన్ని చాలా చక్కగా మిక్సీ చేసుకున్నాను. ఇది చాలా స్మూత్ అవసరం లేదండి. కొంచెం క్రష్గా పప్పు మనకి కొంచెం ఉన్నా పర్లేదు. అది తింటుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. చాలా క్రంచీనెస్ అనిపిస్తుంది. నచ్చని వాళ్ళు ఇంకొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు మనము ఈ దోసకాయలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ చింతపండులో ఉన్న పులుపు, ఎండుమిర్చిలో ఉన్న స్పైసీనెస్ ఆ ముక్కకంతా పట్టి చాలా చట్పట్ టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసము ఒక చిన్న బాణాలిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు, ఆ తర్వాత చిట్కడంతా పసుపు. ఇవి కాస్త గోలాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలండి. చాలా టేస్ట్ వస్తుంది. నేను ఈ మొత్తం పోపు మిశ్రమాన్ని పికిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మనకి రైస్కి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు మిక్స్ చేసుకున్నదంతా నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా టేస్టీ టేస్టీగా చేసుకోవాలి. ఎప్పుడు చేసుకునేటట్టుగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే అందరూ లైక్ చేస్తారు. సో ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి డెకరేట్ చేసుకున్నానండి మన పికిల్ని. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.